టీసెట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చి 2023కు సంబంధించిన పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో మనము గత ఎపిసోడ్లో కొన్ని అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం. సో ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. సో ఏ పోటీ పరీక్షలకైనా సరే కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ను మనం ఎప్పుడూ కూడా విడివిడిగా విభజించుకొని చదివినట్టయితే ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో వాటిని అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేసు, ఆ ఇంపార్టెంట్ డేస్ కూడా మళ్ళీ ఏ రోజు జరుపుకుంటారు, లేదా ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క ఆ ఇయర్ యొక్క థీము, లేదా అంతకుముందు ఇయర్ యొక్క థీము, సో నివేదికలు ఏవైనా రిలీజ్ అయ్యాయా ప్రపంచవ్యాప్తంగా, సో వాటిలో భారతదేశం యొక్క స్థానం ఎంత, మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది, లేదా భారతదేశంలో ఏవైనా నివేదికలు రిలీజ్ అయ్యాయా, సో దాంట్లో తెలంగాణ స్థానం ఏది, లేదా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, ఇంటర్నేషనల్ పరంగా ఏమైనా క్రీడలు జరిగాయా, సో వరల్డ్ కప్స్ జరిగాయా, లేదా ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఏమైనా నేషనల్ గేమ్స్ జరిగాయా, దానికి సంబంధించిన అంశాలే. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్. సో దాంట్లో చూడండి ఎన్ని నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవాలి అని ఒక డౌట్ ఉంటుంది అభ్యర్థులందరికీ. సో ఎన్ని నెలలు అంటే గత 6 నెలలు, అంటే మీకు ఎగ్జామ్స్ జరగబోయే ముందు, సో అంటే మార్చి 1st సెకండ్ వీక్లో జరిగిందనుకోండి, సో అంతకుముందు అంటే ఫిబ్రవరి నుండి ఒక 6 నెలల ముందుది కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినట్టు ఉంటే అది కొంచెం సేఫ్ సైడ్. సో దాని తర్వాత అది కూడా దాని ముందుది, అంటే ఆ ఫిబ్రవరి కంటే 6 నెలల ముందు, దానికంటే 6 నెలల ముందు కూడా చూసుకుంటూ వెళ్తే అది కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా 1 year కరెంట్ అఫైర్స్ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతున్నాడు, 2-3 years వాటిని కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతున్నాడు. దాన్ని కరెంట్ అఫైర్స్ కాకుండా ఆ స్టాటిక్ సబ్జెక్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్గా అడుగుతున్నారు. సో స్టాటిక్ డైనమిక్ని రెండుని కూడా బేరుజు వేసుకొని కరెంట్ అఫైర్స్ను ప్రిపేర్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ ఎపిసోడ్లో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చి 2023కు సంబంధించి మొట్టమొదటి అంశం చూద్దాం. సో లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. సో లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం గత ఎపిసోడ్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. సో దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే ఉత్తరాఖండ్లోని దేవస్థల్లో. ఎక్కడ? ఉత్తరాఖండ్లోని దేవస్థల్లో. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. ఏంటి? ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ 4 మీటర్ల సంబంధించి ఉంటుంది. సో అలాంటి అతిపెద్దదైనటువంటి 4 మీటర్ల లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ని ఎక్కడ ప్రారంభించారని అడగవచ్చు. ఉత్తరాఖండ్లోని దేవస్థల్లో. ఎక్కడ? ఉత్తరాఖండ్లోని దేవస్థల్లో. సో మీకు పదే చెప్తున్నానండి, ఏదైనా వార్తల్లో నిలిచిన అంశంలో ఉన్నప్పుడు సో రికార్డు, మొట్టమొదటిది, అతిపెద్దది, అతి చిన్నది, లేదా ఇలాంటివి ఉన్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆసియాలోనే అతిపెద్ద 4 మీటర్ల లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఉత్తరాఖండ్లోని దేవస్థల్లో. ఎక్కడ? దేవస్థల్లో. సో ఎవరు దీన్ని ప్రారంభించారంటే లెఫ్టినెంట్ జనరల్, అక్కడ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి గుర్మిత్ సింగ్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ఏ దేశాల మధ్యలో ఏర్పడింది అంటే భారత్ మరియు బంగ్లాదేశ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారత్ నుండి బంగ్లాదేశ్కు శుద్ధి చేయబడిన డీజిల్ సరఫరా చేయబడే ఒక పైప్ లైన్. ఎక్కడి నుండి? భారతదేశం నుండి బంగ్లాదేశ్కు శుద్ధి చేయబడిన డీజిల్ని సరఫరా చేయబడే ఒక పైప్ లైన్నే ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అంటారు. ఏ దేశాల మధ్యలో? భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య. సో ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం సాయంతో నిర్మించబడింది. ఇది ఎక్కడ, ఏ ప్రాంతాలను కలుపుతుంది చూడండి. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుండి బంగ్లాదేశ్లోని దినాజ్పూర్ను కలుపుతూ ఈ పైప్ లైన్ ఉంది. సో దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఈ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సో ఫ్రెండ్షిప్ పైప్ లైన్ ఏ దేశాల మధ్యలో ఏర్పాటు చేశారంటే భారతదేశము మరియు బంగ్లాదేశ్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం నుండి శుద్ధి చేయబడిన డీజిల్ను బంగ్లాదేశ్కు సరఫరా చేసేయడం. సో ఇది మొట్టమొదటి లైన్. నెక్స్ట్ సిప్రీ అధ్యయనం. సో సిప్రీ అనేది ఏంటి చూడండి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఈ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ఏం చెప్తుందంటే ఆయుధాల కొనుగోలులో భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది అని చెప్తున్నారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారు దేశం ఏది అని అడగొచ్చు. ఏది అంటే భారతదేశం. ఏది? భారతదేశం. సో దాని తర్వాత స్థానాల్లో ఏమున్నాయి చూడండి, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా మరియు చైనా. సో ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక పరికరాల దిగుమతిదారుగా ఉన్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. ఇది భారతదేశం. ఎంత పర్సెంట్తో? 11%తో. సో ఎవరి అధ్యయనం ఇది అంటే సిప్రి చేత ఏర్పడిన అధ్యయనం. సిప్రి అంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2022. సో ఈ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎవరి అధ్యయనం ఇది అంటే, సో అంటే ఎవరి చేత ఇది రిలీజ్ చేయబడుతుంది అంటే స్విస్ కంపెనీ అయినటువంటి ఐక్యూ ఎయిర్ ద్వారా ఇది రిలీజ్ చేయబడుతుంది. సో దీంట్లో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశాల లిస్టును ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం యొక్క స్థానం ఎంత దీంట్లో అంటే 8వ స్థానం. సో ఇంతకుముందు సంవత్సరం ఎంత ఉండేది భారతదేశ స్థానం దీంట్లో అంటే 5వ ప్లేస్లో ఉన్నది కాస్త 8వ ప్లేస్కు పడిపోయింది. ఇది 8వ ప్లేస్కు. సో ప్రపంచంలోనే అత్యంత కాలుషితమైన దేశాలు ఏవి చూడండి, చాడ్, ఇరాక్, పాకిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బుర్కినా ఫాసో, కువైట్, భారతదేశము, ఈజిప్ట్, తజకిస్తాన్. సో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశాలు ఏవి చూడండి, చాడ్, ఇరాక్, పాకిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, బుర్కినా ఫాసో, కువైట్, ఇండియా, ఈజిప్ట్, తజకిస్తాన్. సో ప్రపంచంలోనే అతి తక్కువ కాలుష్యమైన దేశాలు చూడండి, ఆస్ట్రేలియా, ఎస్టోనియా, ఫిన్లాండ్. సో గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 8వ ప్లేస్. ఇది 8వ ప్లేస్. నెక్స్ట్ అంశం కామన్వెల్త్ లా సదస్సు. సో కామన్వెల్త్ లా సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది అంటే గోవాలో. ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే గోవాకు గవర్నర్గా ఉన్నటువంటి పిఎస్ శ్రీధరన్ పిల్లై దీన్ని ప్రారంభించారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగిందంటే మార్చి 5th to 9th జరిగింది. సో దీంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు భారతదేశం తరపున ఇంకంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు మరియు గోవా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ప్రమోద్ సావంత్ దీంట్లో పాల్గొనడం జరిగింది. సో భారతదేశం తరపునే కాకుండా సదస్సుకు 52 దేశాల నుండి ఆల్మోస్ట్ 500 మెంబర్స్ దీంట్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. సో కామన్వెల్త్ లా సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది అంటే గోవాలో. ఎన్నోది ఇది అంటే 23rd కాన్ఫరెన్స్. నెక్స్ట్ ఐసీసీ అరెస్ట్ వారెంట్. సో ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇటీవల వారెంట్ జారీ చేసింది ఎవరిపైన అంటే వ్లాదిమిర్ పుతిన్ పైన. ఎవరిపైన? రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ పైన. ఎందుకంటే ఉక్రెయిన్పై యుద్ధ నేరాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు గాను ఇతనిపైన అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. సో దీంట్లో భాగంగా ఏం ఇంపార్టెంట్ అంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఎక్కడ ఉంది అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఉందంటే ది హేగ్లో. ఎక్కడ? ది హేగ్, నెదర్లాండ్స్లో. సో అంతేకాకుండా అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేదా వరల్డ్ కోర్ట్ ఎక్కడుంది అంటే అది కూడా ది హేగ్లోనే. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగాడు. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎక్కడుంది అంటే ది హేగ్లో. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడుంది లేదా వరల్డ్ కోర్ట్ ఎక్కడుంది అంటే ది హేగ్లో. సో ఈ రెండుకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే వ్యక్తుల పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడేమో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు టేకప్ చేస్తుంది. సో స్టేట్స్కి సంబంధించి లేదా నేషనల్కి మధ్య ఏదైనా వాటికి సంబంధించిన అంశాలు లేదా సంస్థలకు సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఇంటర్ఫేర్ అయ్యి దానికి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. సో వ్యక్తులకు సంబంధించింది ఒకటి, సంస్థలకు సంబంధించింది, దేశాలకు సంబంధించిన ఒక కోర్టు. సో రెండుటి యొక్క స్థానం ఎక్కడంటే ది హేగ్, నెదర్లాండ్స్లో. నెక్స్ట్ మౌంట్ మెరాపి, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇటీవల అగ్నిపర్వతం విస్ఫోటనం గావించబడింది మౌంట్ మెరాపి. ఎక్కడుంది ఇది అంటే ఇండోనేషియాలో. ఎక్కడ? ఇండోనేషియాలో. సో ఇలాంటివి వచ్చినప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడగవచ్చు. సో మీరు ఇది గుర్తుపెట్టుకున్నట్టయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో మౌంట్ మెరాపి ఎక్కడుంది? ఇండోనేషియాలో. నెక్స్ట్ స్పెషల్ ఓస్ట్రో రూపీ అకౌంట్స్. ఇది కేవలం ఇలానే గుర్తుపెట్టుకోండి. సో SVRE ఏంటి అంటే స్పెషల్ ఓస్ట్రో రూపీ అకౌంట్స్. సో రూపాయల్లో చెల్లింపులను సెటిల్ చేయడానికి కోసం వీటిని తెరుస్తారనమాట. సో దానికి సంబంధించి 18 దేశాలకు ఇటీవల RBI ఆమోదం తెలిపింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశీయ బ్యాంకులు విదేశీ బ్యాంకుల కోసం దేశీయ కరెన్సీలో కలిగి ఉండే ఖాతా, అంతేకాకుండా గ్లోబల్ బ్యాంకింగ్ అవసరాలను కలిగి ఉన్నటువంటి ఖాతాదారులకు అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవలను అందించడం కోసం ఉద్దేశించిందే ఈ స్పెషల్ ఓస్ట్రో రూపీ అకౌంట్స్. సో దీంట్లో భాగంగా ఆర్బీఐ ఇటీవల ఎన్ని దేశాలకు సంబంధించి ఆమోదం తెలిపిందంటే 18 దేశాలు. ఆ 18 దేశాలు చూడండి, బోట్స్వానా, ఫిజీ, జర్మనీ, గయానా, ఇజ్రాయెల్, కెన్యా, మలేషియా, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, ఒమన్, రష్యా, షీసెల్, సింగపూర్, శ్రీలంక, టాంజానియా, ఉగండా మరియు యునైటెడ్ కింగ్డమ్. సో దీన్ని ఎవరు ప్రకటించారంటే రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి భగవత్ కిషన్ రావు కరా దీన్ని వెల్లడించడం జరిగింది. ఈ 18 దేశాలకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది అని చెప్పి. నెక్స్ట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఆర్బీఐ. ఎందుకు అంటే అక్కడ ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవలలో ఆవిష్కరణలు ప్రోత్సహించడం కోసం. ఎప్పుడు ఈ ఒప్పందం చేసుకుందంటే మార్చ్ 15, 2023లో. నెక్స్ట్, ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి, సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయని చెప్పుకుంటున్నాం కదా. సో ఈ కర్బనానికి ఉద్గారాలకు సంబంధించిన అంశాలను అరికట్టడం కోసం, వాతావరణ మార్పులను అరికట్టడం కోసం ఒక గొప్ప ఇనిషియేషన్గా చెప్పుకోవచ్చు. సో ఈ వాతావరణంలో రిలీజ్ అవుతున్నటువంటి CO2ని దిగుమతి చేసుకొని సముద్ర గర్భంలో పాతిపెట్టిన మొదటి దేశం ఏది అంటే డెన్మార్క్. సో ఈ CO2 అయితే ఏదైతే ఉందో దాన్ని ద్రవ రూపంలో మార్చి అక్కడ నిరుపయోగంగా ఉన్నటువంటి చమురు క్షేత్రాల్లో నిక్షిప్తం చేస్తుండడానికి ప్లాన్ చేస్తుందన్నమాట. ఆ దేశం ఏది అంటే డెన్మార్క్. ఇది డెన్మార్క్. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. దాన్ని ఏమని పిలుస్తారంటే ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్. ఇది ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్ ఎగ్జామ్లో అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్న బిట్ అండి. ఇది CO2ను దిగుమతి చేసుకొని సముద్ర గర్భంలో పాతి పెట్టిన మొదటి దేశం ఏది అంటే డెన్మార్క్. ఎక్కడ, ఏ సముద్రంలో అంటే ఉత్తర సముద్రానికి దిగువన. సో కార్బన్ డైఆక్సైడ్ని ద్రవ రూపంలోకి మార్చి దాన్ని అక్కడ నిక్షిప్తం చేస్తుందన్నమాట, నిరుపయోగంగా ఉన్నటువంటి చమురు క్షేత్రాలు. ఆ ప్రాజెక్ట్ని ఏమని పిలుస్తారంటే ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్. సో CO2ని దిగుమతి చేసుకొని సముద్ర గర్భంలో పాతి పెట్టడానికి పూనుకున్నటువంటి మొదటి దేశం ఏది అని అడగచ్చు, డెన్మార్క్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, షిన్యూ మైత్రి. షిన్యూ మైత్రి అనేది ఏంటి అంటే భారత వైమానిక దళము మరియు జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య జరిగినటువంటి ఒక విన్యాసము. సో ధర్మా గార్డియన్ మనం మాట్లాడుకున్నాం కదా గత ఎపిసోడ్లో. ఆ ధర్మా గార్డియన్లో భాగంగా జరిపేదే ఈ షిన్యూ మైత్రి. సో ధర్మా గార్డియన్ ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం, జపాన్లోని షిగా ప్రావిన్స్లోని క్యాంప్ ఇమాజులో. ఎప్పుడు ఫిబ్రవరి 17 నుండి మార్చ్ 2 దాకా జరిగింది. సో ఆ దాంట్లో భాగంగా జరిగిందే ఈ షిన్యూ మైత్రి. ఎక్కడ జరిగింది? ఇది కూడా జపాన్లో. ఎక్కడ? జపాన్లో. నెక్స్ట్, గ్లోబల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్. గ్లోబల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్కడ ప్రారంభించారు అంటే గౌహతిలో. ఎక్కడ? గౌహతిలో. ఎవరు ప్రారంభించారంటే సర్బానంద సోనోవాలా దీన్ని ప్రారంభించారు. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో, ఏ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిందంటే SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దాంట్లో ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయబడింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సాంప్రదాయ వైద్యంపై రీసెర్చ్ చేయడం, దానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మొట్టమొదటి B2B గ్లోబల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో. దీన్ని ఎవరు ప్రారంభించారని చెప్పుకున్నాము, సర్బానంద సోనోవాలా. సో ఏ సంస్థకు లేదా ఏ శాఖకు మంత్రిగా ఉన్నారంటే కేంద్ర ఆయుష్ మరియు ఓడర్ రేవులు, షిప్పింగ్ అండ్ జల మార్గాల మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే సర్బానంద సోనోవాల్. నెక్స్ట్, రసీనా డైలాగ్. రైసీనా డైలాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో 2016లో స్టార్ట్ అయింది ఇది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 8వ ఎడిషన్. సో 2016, 2017, 2018 తర్వాత మళ్ళీ అక్కడ కూడా జరుగుతూ వస్తుంది. సో ఎన్నో ఎడిషన్ అంటే 8వ ఎడిషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ గురించి మాట్లాడుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎవరు దీన్ని నిర్వహిస్తారంటే ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని నిర్వహిస్తారు. అబ్జర్వేటరీ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని హోస్ట్ చేస్తారు. సో ఎక్కడ జరిగింది ఇది అంటే న్యూఢిల్లీలో. సో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అండి. ఈ ఇయర్ కూడా జరిగింది మార్చ్ 2 నుండి మార్చ్ 4 వరకు జరిగింది, 3 రోజుల పాటు. సో రైసీనా డైలాగ్ అంటే ఏంటి అంటే జియో పాలిటిక్స్ మరియు జియో ఎకనామిక్స్ గురించి మాట్లాడుకునే ఒక కాన్ఫరెన్స్. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. సో దీంట్లో ఈ కాన్ఫరెన్స్లో భాగంగా ఇటాలియన్ ప్రధానమంత్రి అయినటువంటి జార్జినో మెలోని ప్రారంభ సెషన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సో ఇటీవల ఇటలీకి సంబంధించిన ప్రధానమంత్రి భారతదేశ పర్యటనలో పర్యటనలో ఉన్నారు. ఆమె ఈ రైసినా డైలాగ్కు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది. ఎవరు? ఇటాలియన్ ప్రధానమంత్రి అయినటువంటి జార్జియా మెలోని. సో ఇలాంటి పేర్లు కూడా ఏంటి అంటే మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్గా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో దానికి సంబంధించి రైసినా డైలాగ్లో వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సో రైసినా డైలాగ్ అనేది ఏంటి అంటే జియో పాలిటిక్స్ మరియు జియో ఎకనామిక్స్ గురించి మాట్లాడుకునే ఒక కాన్ఫరెన్స్. ఎక్కడ ప్రారంభించారు ఇటీవల అంటే న్యూఢిల్లీలో. ఎన్నో ఎడిషన్? 8వ ఎడిషన్. ఎప్పుడు జరిగింది? ఫస్ట్ 2016లో. ఎప్పుడు? 2016లో. నెక్స్ట్, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. సో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీ ఇటీవల వార్తలో ఉంది. ఎందుకంటే సో ఇది ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన పార్టీ. సో అది ఎవరు అంటే ఆంగ్ సాన్ సూకీ. సో ఆంగ్ సాన్ సూకీ అనే పేరు గుర్తు రావడానికి ఆమె ఏ దేశానికి చెందిన వ్యక్తి? మయన్మార్. ఎగ్జాక్ట్లీ. సో ఆ మయన్మార్లో సైనిక పాలన ఉంది అని చెప్పుకున్నాం మనం గత ఎపిసోడ్లో. సో ఆ సైనిక పాలన ఉన్నందుకు గాను అక్కడ ఏం చేశారంటే ఒక 40 ప్రతిపక్ష పార్టీలను రద్దు చేయడం జరిగింది. ఆ 40 ప్రతిపక్ష పార్టీలలో ఒక పార్టీ ఏదంటే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. ఎవరికి సంబంధించిన పార్టీ అంటే ఆంగ్ సాన్ సూకీ. ఎవరు? ఆంగ్ సాన్ సూకీ. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్. సో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అనేసరికి మనం గత ఎపిసోడ్ ముందు కూడా ఏమని చెప్పుకున్నాం అంటే గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్ అని చెప్పుకున్నాం, అలా యూపీలో. సో రీసెంట్గా ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్గా రికార్డు నెలకొల్పింది ఏది అంటే హుబ్లీలోని శ్రీ సిద్ధరూఢ రైల్వే స్టేషన్. సో మనం చాలా మంచి ముందు మాట్లాడుకున్నాం, హుబ్లీ రైల్వే స్టేషన్ పేరు మార్చడం జరిగింది అని చెప్పి. ఏ పేరు పెట్టారని? శ్రీ సిద్ధరూఢ రైల్వే స్టేషన్. ఆ సిద్ధరూఢ రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ పొడవు ఎంత ఇప్పుడు అంటే 1.5 కిలోమీటర్స్. సో అంతకుముందు భారతదేశంలో కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫామ్గా చరిత్రలో రికార్డులో ఉన్నది ఏది అంటే గోరఖ్పూర్ ప్లాట్ఫామ్. దాని యొక్క పొడవు ఎంత? 1.36 మీటర్స్. ఇది 1.36 మీటర్స్. సో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ప్లాట్ఫామ్ యొక్క పొడవు సెకండ్ది, మరియు కేరళలోని కొల్లం జంక్షన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ థర్డ్ది. సో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ప్రారంభించారు ఇటీవల అంటే కర్ణాటకలోని హుబ్లీలోని శ్రీ సిద్ధరూఢ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్. ఎంత? 1.5 కిలోమీటర్స్ పొడవు. సో గోరఖ్పూర్లో ఉన్నది ఎంత అంటే 1.3, ఆల్మోస్ట్ 1.3 కిలోమీటర్స్ పొడవు. సో కేరళలో ఉన్నది ఎంత అంటే 1.18 కిలోమీటర్స్ పొడవు. సో ఇప్పటి వరకు మనము అంతర్జాతీయ అంశాలు అంటే మార్చికి సంబంధించి 2023కి సంబంధించి అంతర్జాతీయ అంశాలు చర్చించుకున్నాం కదా. వాటికి సంబంధించి అంటే గత 2 ఎపిసోడ్లో చర్చించుకున్నటువంటి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సో ఇప్పుడు చూడండి మీకు పదే చెప్తున్నానండి, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మొత్తం ఆన్సర్ చెప్పకుండా 2 ఆప్షన్ తీసేసి కానీ 1 ఆప్షన్ తీసేసి కానీ మిగతా వాటిని రీకాల్ చేసుకోండి. లేదా మీరు తిరిగి ఆ స్లైడ్ దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంతేగాని ఆన్సర్ చెప్పకపోవడం అనేది పెద్ద ఇష్యూ కాదండి, ఎందుకంటే ఆన్సర్ చెప్పడం చాలా ఈజీ. ఇన్ని చెప్పి ఆన్సర్ చెప్పడం ఈజీ, కానీ మీకు ఎక్కువ కాలం గుర్తుండాలి, లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రీకాల్ చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. సో ఆఫ్ ఇండెక్స్ అనేది 2023 అనేది ఎక్కడ నిర్వహించారు? చెప్పాను కదా, ఆఫ్రికా మరియు ఇండియా దేశాల మధ్యలో జరిగినటువంటి విన్యాసాలని. ఎక్కడ జరిగే? హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, పూణేనా? సో ఏబి ఆన్సర్ కాదండి, సిడీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, మ్యారీటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ ఎంపీఎక్స్ ఏ దేశాల మధ్య జరిగిన నేవీ విన్యాసాలు? భారతదేశం అమెరికానా, భారతదేశం కెన్యానా, భారతదేశం ఫ్రాన్సా, భారతదేశం జపానా? ఏడి ఆన్సర్ కదండి, బీసీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ఫ్రింజ్ ఎక్స్ ఫ్రాన్స్ మరియు ఇండియా మధ్య దేశాల మధ్య జరిగిన ఆర్మీ విన్యాసాలు అని చెప్పుకున్నాం కదా. సో ఎవరెవరి మధ్య ఇప్పుడు ఆన్సర్లో దాంట్లోనే చెప్పానండి, ఫ్రాన్స్ మరియు భారతదేశాల మధ్యలో జరిగిన విన్యాసాలు ఏమంటారంటే ఫ్రింజ్ ఎక్స్. సో ఏ దేశాల మధ్యలో? భారతదేశం మరియు ఫ్రాన్స్. సో సి దీని ఆన్సర్. నెక్స్ట్, ఫ్రింజ్ ఎక్స్ భారత్ మరియు ఫ్రాన్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? హైదరాబాద్, విశాఖపట్నం, తిరువనంతపుర, కార్గిల్? సో ఏబి ఆన్సర్ కదండి, సిడీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, కొంకన్ 2023 నేవీ విన్యాసాలు ఏ దేశాల మధ్యలో జరిగిన విన్యాసాలు? సో కొంకన్ విన్యాసాల గురించి మాట్లాడుకుంటూ 2004లో ప్రారంభమయ్యాయి. ఇవి వార్షిక విన్యాసాలు, అరేబియా సముద్రంలో జరిగాయి, తీర ప్రాంతంలో కొంకన్ తీరంలో జరిగాయి అని చెప్పి చెప్పుకున్నాం. సో భారతదేశం అమెరికానా, భారతదేశం ఇంగ్లాండా, భారతదేశం జపానా, భారతదేశం స్పెయినా? సో ఏసీ ఆన్సర్ కాదండి, బీడీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఎక్కడ జరిగింది? అహ్మదాబాద్, జైపూరా, బెంగళూరా, న్యూఢిల్లీలో? सो ए बी आंसर कादंडी सी एंड डी लोने आंसर उंदी। नेक्स्ट భారతదేశ మరియు ఆఫ్రికా దేశాల ఆర్మీ చీఫ్ల సమావేశం మొదటిది అని చెప్పుకున్నాం ఎక్కడ జరిగింది ముంబై పూణే హైదరాబాద్ భోపాల్ సో ముంబై కాదండి భోపాల్ కాదు సో పూణేనా హైదరాబాద్। నెక్స్ట్ యూఎన్ 2023 వాటర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది కోపెన్హాగనా జెనీవానా న్యూయార్కా టొరంటోనా సో ఇది రెండో సమావేశం అని చెప్పుకున్నాను ఫస్ట్ ది 70s లో జరిగింది అర్జెంటీనాలో జరిగింది అని చెప్పాను సో ఇది అమెరికాలో జరిగింది అని చెప్పాను కోపెన్హాగన్ జెనీవానా న్యూయార్క్ టొరంటోనా ఇప్పుడే హింట్ గా ఒక కంట్రీ పేరు చెప్పాను ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రాంతం। యూఎన్ 2023 వాటర్ కాన్ఫరెన్స్ ప్రకారం ప్రపంచ జనాభాలో ఎంతమందికి సురక్షిత తాగునీరు లేదు 50% 75% 26% 36% 50 75 26 36 సో బీసీలోనే ఆన్సర్ ఉందండి ఏడి ఆన్సర్ కాదు। నెక్స్ట్ ఇటీవల కాలంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో సభ్య దేశంగా చేరిన దేశం బంగ్లాదేశ్ ఈజిప్ట్ యూఏఈ కెనడా సో దీనికి చిన్న హింట్ చెప్తాను చూడండి ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి దేశంకి సంబంధించిన బిట్ ఇది సో బంగ్లాదేశ్ ఈజిప్ట్ యూఏఈ కెనడా। నెక్స్ట్ ప్రపంచంలోనే వేగవంతమైన మహిళగా ప్రసిద్ధి పొందింది ఎవరు సో ఈమెకు సంబంధించి డూడుల్ రిలీజ్ చేశారు ఆమె 77వ జన్మదినం పురస్కరించుకొని మార్చి 24న ఆమె జన్మదినాన్ని జరుపుకుంటాము ప్రపంచంలోనే వేగవంతమైన మహిళ అని చెప్పుకున్నాము యూఎస్కి సంబంధించిన స్టంట్ మాస్టర్ అని చెప్పాను సో కిట్టి ఓనిలా పీటీ ఉషానా రాణి రాంపాల దిల్మా రోసెఫా సో యూఎస్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పాను సో పీటీ ఉషా ఆన్సర్ కాదు అప్పుడు రాణి రాంపాల్ ఆన్సర్ కాదు ఆన్సర్ ఏంటి ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది। నెక్స్ట్ 48వ G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది ఇంగ్లాండా జర్మనీయా హిరోషిమా న్యూఢిల్లీయా సో హిరోషిమాలో 49వ సమ్మిట్ జరగబోతుంది సో ఇంగ్లాండ్ న్యూఢిల్లీ కాదు ఇంగ్లాండా జర్మనీయా సో 49వ G సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది సో ఇందాకే చెప్పాను ఈ ప్రీవియస్ బిట్లో సో ముంబై హిరోషిమా నాగసాకి బెర్లిన్ సో సిడి ఆన్సర్ కాదండి ఏబీలోనే ఆన్సర్ ఉంది। నెక్స్ట్ ఇటీవల ప్రకటించిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఎంత భారతదేశం 126వ స్థానంలో ఉందని చెప్పుకున్నాను 136వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం 126వ స్థానానికి పడిపోయింది సో ఏది సో ఆన్సర్ ఏ కాదు బీసీడిఏలో బి కూడా కాదు సిఆర్డి ఆన్సర్ ఫిన్లాండా ఆస్ట్రేలియానా। నెక్స్ట్ ఇటీవల ప్రకటించిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారతదేశం స్థానం ఎంత ఇంతకుముందే చెప్పాను 126 100 10 136 సి అండ్ డి ఆన్సర్ కాదండి బి ఏబీలోనే ఆన్సర్ ఉంది। నెక్స్ట్ అంతర్జాతీయ ఆయుర్వేద సమ్మేళనం ఎక్కడ జరిగింది డెహ్రాడూన్ రిషికేష్ హరిద్వార్ తిరువనంతపురం సో ఏ డి ఆన్సర్ కాదండి రిషికేశ హరిద్వారా। నెక్స్ట్ జెఫ్రీ బావా ఏ దేశానికి చెందిన ఆర్కిటెక్ట్ సో పొరుగు దేశమైనటువంటి దేశం అని చెప్పాను అది ఏది సో భారతదేశం కాదు ఆన్సరు డెన్మార్క్ కూడా కాదండి శ్రీలంకన ఇజ్రాయెల్ పొరుగు దేశం అని చెప్తున్నాను మళ్ళీ సో శ్రీలంకన ఇజ్రాయెల్। నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత 23 15 1 13 సో 1 కాదండి 15 కాదు ఏబీలోనే ఆన్సర్ ఉంది। నెక్స్ట్ B20 కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది గ్యాంగ్టక్ కోహిమానా ఇటానగర ఇంఫాలా సిడి ఆన్సర్ కాదండి ఏబీలోనే ఆన్సర్ ఉంది సో దీన్ని B20 కాన్ఫరెన్స్ అంటే బిజినెస్ 20 కాన్ఫరెన్స్ G20లో భాగంగా దీన్ని జరుపుకున్నామని చెప్పాం సో ఎక్కడ జరిపాం సో గ్యాంగ్టక్లోనా కోహిమాలోనా నిర్వహించారు। నెక్స్ట్ ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఎక్కడ ప్రారంభించారు దేవస్థల జైపూరా బెంగళూరా హైదరాబాద్ B అండ్ C ఆన్సర్ కాదండి ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది। నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఎక్కడుంది ఐసీసీ అని చెప్పాం కదా సో పుతిన్కు అరెస్ట్ జారీ చేసింది అని చెప్పుకున్నాం సో జెనీవానా దిహేగా బెర్లిన్ న్యూయార్క్ సి అండ్ డి ఆన్సర్ కాదండి ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది। నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక పరికరాల దిగుమతిదారు ఎవరు భారతదేశమా సౌదీ అరేబియా ఖతార్ ఆస్ట్రేలియా బి అండ్ సి ఆన్సర్ కాదండి ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది। నెక్స్ట్ మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది అని చెప్పాను ఎక్కడ ఫిలిప్పీన్సా ఇండోనేషియా ఇటాలియా ఈక్వెడారా సి అండ్ డిలో ఆన్సర్ లేదండి ఏబీలోనే ఆన్సర్ ఉంది। నెక్స్ట్ కామన్వెల్త్ లా సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పాను సో ఆ దేశ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ప్రమోద్ సావంత్ దాంట్లో పాల్గొన్నారని చెప్పాను, హింట్ ఇచ్చాను ఆల్రెడీ. సో గుజరాత్, మణిపుర, గోవానా, త్రిపురానా. నెక్స్ట్, CO2ని దిగుమతి చేసుకుని సముద్ర గర్భంలో పాతిపెట్టిన మొదటి దేశం. సో ప్రాజెక్ట్ గ్రీన్ శాండ్ అని ఇందాకే చెప్పాను. సో మొట్టమొదటిసారి జరుపుకుంటున్నాం CO2ని ద్రవ రూపంలోకి మార్చి సముద్ర గర్భంలో ఉంచారని. సో అమెరికానా, స్వీడనా, డెన్మార్కా, ఫ్రాన్సా. ఏబి ఆన్సర్ కాదండి, సిడీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, షిన్యూ మైత్రి ఎక్కడ జరిగింది? జపాన్, ఇండియా, ఇంగ్లాండ్, అమెరికా. సిడీలో ఆన్సర్ లేదండి, ఏబీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, అంగ్సాన్ సూకీకి సంబంధించిన పార్టీ రిపబ్లికన్ పార్టీయా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీయా, నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీయా, పీస్ పార్టీ ఆఫ్ మయన్మారా. బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏసీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ఆ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏ రాష్ట్రంలో కలదు? సో అంతకుముందు ఈ కరెంట్ అఫైర్స్ కంటే ముందు ఈ క్వశ్చన్ అడిగితే ఏంటి, అది ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ కాదండి, డి కూడా కాదు, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. ఇప్పటి వరకు మనము మార్చి 2023కు సంబంధించిన అంతర్జాతీయ అంశాలను పలు ఎపిసోడ్లుగా చూస్తూ వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూసాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాం. TSAT వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ TSAT తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుంటాం. TSAT వీక్షకులకు నమస్కారం, ధన్యవాదాలు.